హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టీఎఫ్పిసి నేను మీ అంజలి ఎస్ సో డార్లింగ్ అన్న పదాన్ని మనం ఎంత ఓన్ చేసుకున్నామో అంతే ఓన్ చేసుకుంది ఈ టైటిల్ అనమాట బట్ ఆ కింద ట్యాగ్ అయి కొంచెం కష్టంగా ఉంది వైదిస్ కొలవరిది అని బేసికల్గా లవ్లో పడినా పెళ్లి చేసుకున్న ఏంద్రం మాకి కర్మ అని అయితే చాలామంది అంటూ ఉంటారు అండ్ ఆ సిచ్యువేషన్స్కి యాప్ చేస్తున్నట్టే కూడా ఈ ట్రైలర్ ఉంది కాబట్టి ఒకసారి మన గురుజీ కూడా ఉన్నారు అండ్ అలాగే మాతాజీ కూడా ఉన్నారు సో వాళ్ళిద్దరితో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం సో హాయ్ అండ్ నమస్తే మాతాజీ గురుజీ నమస్కారం సో గురుజీకి ప్రణామములు మాతాజీకి నేను శిష్యురాలిని మీ ఇద్దరికి నేను కలిగి అబ్బో ఓకే పెద్ద నమస్కారం అండి అయ్యో థ్యాంక్ యూ మొత్తం ఆక్యుపై చేసుకున్నారు మీ బట్టలతో ఎంత సరే తీసుకుందాం చక్కగా ఉన్నారని చెప్తున్నాను చాలా రోజులు అంటే ఇట్లా ఇవాళ రేపు మనం ఎక్కువ ఆడవాళ్ళని లంగా కదా కాదు కాదు పరికిని పనికిరాని ఓని కాదు సంబంధం ఓకే ఓకే సరే సో డార్లింగ్ అన్న పదాన్ని మనకి బాగా కావాల్సిన వాళ్ళకి యూజ్ చేస్తుంటాం కాబట్టి సో మీకు అంటే లైక్ ఇండస్ట్రీలో హీఈ్ మై డార్లింగ్ ఆర్ షీఈ్ మై డార్లింగ్ అని ఎవరిని అంటారు వన్ పర్సన్ పెద్ద పెద్ద మనం మీరు చెప్పండి

మన సినిమాలో అశ్విన్ గిచ్చేస్తారు ఇట్లాంటి ఇంటర్వ్యూలు విజయవంతంగా సాగుతున్నాయి కాబట్టి కూడా డార్లింగ్ అది చుట్టుపక్కల వాళ్ళు రోజు పొద్దున్న నుంచి మన మన రకరకాల ఆన్సర్స్ విన్ని మన మొహన్ ని చూపించి నవ్వుతూనే ఉంటున్న నా కెమెరా సోదర సోదరి మన సోదరు మనలు లేరు సోదరులు ఉన్నారు ముఖ్యంగా శ్యామ్ గారికి డార్లింగ్ శ్యామ్ గారికి అలాగే తెల్ల షర్ట్ వేసుకొని జుట్టు దూకున్న ఇప్పుడే ఫ్రెష్గా ప్రపంచంలో అందరికీ థ్యాంక్స్ చెప్తున్నటువంటి ద గ్రేట్ ఎందరో మహానుభావులు అందరికీ వంద వంశంగా లేచి వామ వీడిని తట్టుకోలేమని వెళ్ళిపోతున్నాడు ఓకే సో అంటే లైక్ మూవీ గురించి అడిగే ముందు నాకు ఒక డౌట్ ఉంది మేబీ ఎవరైనా అడిగి అడిగింటారో లేదో నాకు తెలియదు కానీ పెళ్లి చూపుల కంటే ముందు మీరు ఒక మూవీ చేస్తారు అంటే టెర్రర్ లైక్ అది ఏంటి అన్న దాని గురించి నాకు తెలియదు తెలీదు అంటే గూగుల్ చేయొచ్చు ముందుగా లేకపోతే ఐఎండీబీ చేయొచ్చు దాని తర్వాత అది ఏది దొరకపోతే నన్ను అడగచ్చు అడిగా అందుకనే నేను సమాధానం చెప్తున్నా తెల సినిమా సతీష్ కాసెట్టి గారు రచన దర్శకత్వంలో తీశారు ఆ ద మోస్ట్ ఫేవరెట్ హ్యూమన్ బీయింగ్ ఇన్ ది ఇండస్ట్రీ శ్రీకాంత్ మేక గారు దాంట్లో ముఖ్య పాత్ర పోషించారు నేను దాంట్లో అతి చిన్న ముఖ్య పాత్ర పోషించాను నేను కూడా అందులో నేను చాలా నేర్చుకున్నాను ఎస్పెషలీ ఆ షూటింగ్ లో మంచి కథ చాలా బ్యూటిఫుల్ కదా మస్తాన్ ఆరా గారని ఆర్ వారు సైపాలజిస్ట్ అంటారు కదా అంటే ఎలక్షన్ ఎగ్జిట్ పోల్స్ గురించి చెప్తారు వారు దీని ప్రుడ్ ప్రొడ్యూసర్ ప్రొడ్యూస్ సినిమాకి మంచి డైరెక్టర్ ఇస్ నాకు ఫస్ట్లో దొరికిన ఒక టీచర్ నాకు సతీష్ కాశెట్టి గారు వారితో వర్క్ చేయడం అనేది చాలా నేర్చుకున్నాను యాక్చువల్లీ అంటే లైక్ బిఫోర్ ఏ మేనేజ్ చేసినే ఉన్నాయా మీరు అంత రిలీజ్గా లేదు మీకు తెలియదు బేసికల్ యా 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 దాని ముందు ఇంకో ఫైవ్ ఫిల్మ్స్ చేశాను ఓకే సో నభా గారు అంటే బేసికల్గా ప్రతి ఒక్క అమ్మాయి ఇండివిజువల్గా ఉండాలని కోరుకుంటుంది అండ్ మీ సాంగ్ ఏంటంటే సోలో ట్రిప్ అనేది ప్రతి ఒక్కరికి డ్రీమ్ ఉంటుంది అబ్బాయిలు అయితే చాలా ఈజీగా వెళ్ళగలరు బట్ అమ్మాయిలకి కొంచెం రెస్ట్రిక్షన్స్ ఉంటాయి వేళ వెళ్తావు అలాగని బట్ మీ రహిరే సాంగ్ చూసిన తర్వాత వెళ్ళాలి అనే ఒక డ్రీమ్ అయితే డెఫినెట్లీ అందరికీ ఉంటుంది కాబట్టి మీరు ఎప్పుడైనా సరే సోలో ట్రిప్ వెళ్దామని చెప్పి ఇంట్లో ఒప్పించడానికి లైక్ పడ్డవి ఏమైనా అది ఆపోజిట్ అండి మన ఇంట్లో మై డాడీ ఫ్రమ్ ద ఏజ్ ఆఫ్ ఫిఫ్టీన్ సోలోగా ట్రావెల్ చేయి నేను రాను నిన్ను పిక్ చేసుకోవడానికి బికాజ్ ఐ డిడ్ మై స్కూ కాలేజ్ బోర్డింగ్లో ఇలెవెంత్ అండ్ ట్వెల్త్ నుంచి నేను బయటే ఉన్నా సినిమా ఐ మీన్ ఇంట్లో ఇంట్లో నుంచి బయటే ఉన్నానన్నమాట సో హీస్ ఆల్వేస్ టోల్డ్ దట్ యూ హ్యావ్ టు ట్రావెల్ యూ హ్యావ్ టు కమ్ బై యొర్ సెల్ఫ్ యూ హ్ టు గో బై యూర్ సెల్ఫ్ ఓకే సో ఇంకా సన్నగా ఇట్లా పెద్ద రెండు బ్యాగులు వేసుకుని బస్సులోకి వెయిట్ చేసుకుని ఇట్లా కూర్చోబెట్టి బికాస్ హాస్టల్ నుంచి బట్టలు ఉంటాయి మనకి చాలా చాలా టు ఇంటెన్షన్ టు గో హోమ్ ఇస్ టు గెట్ యువర్ క్లోత్స్ వాష్ అనమాట బిగ్ బ్యాగ్స్ ఫుల్ ఇట్లా వేసుకుని ఇట్లా వేసుకుని ఓన్లీ డ్యూరింగ్ సెమిస్టర్ బిగినింగ్ ఎండ్ అప్ప టు కమ్ విత్ ద కార్ అండ్ దెన్ ఫుల్ పెద్ద చాలా ఉండదు కదా అప్పుడు ఐ ఆల్వేస్ ట్రావెల్డ్ ఐ ఐవ్ ఆల్వేస్ ఐ రియల్లీ ఎంజాయ్ ట్రావెలింగ్ ట్రావెలింగ్ చేస్తున్నప్పుడు యూ హ్యావ్ లాడ్ ఆఫ్ టైం టు థింక్ అండ్ జనాలు చూడడానికి కానీ కొత్త వాళ్ళు కలుస్తారు వాళ్ళు అబ్జర్వేషన్ చేయడానికి కానీ చాలా ఇష్టం నాకు సో ఇద్దరికి క్వశ్చన్ బేసికల్ గా స్ప్లిట్ పర్సనాలిటీ అనేది మెయిన్ పాయింట్ కదా మనకి మూవీలో సో ఆ క్యారెక్టరైజేషన్ చేస్తున్నప్పుడు మీకు ఎలా అనిపించింది లైక్ ఏది డిఫికల్ట్ అనిపించింది స్ప్లిట్ పర్సనాలిటీ అనేది మెయిన్ కా పాయింట్ కాదు మన సినిమాలో మన సినిమాలో ఇద్దరు మనుషులు పెళ్లి చేసుకున్నప్పుడు ఆ అమ్మాయికి స్ప్లిట్ పర్సనాలిటీ ఉన్నప్పుడు అబ్బాయి ఎలా రియాక్ట్ అవుతాడు ఎలా అతను చుట్టుపక్కల సిచ్యువేషన్ క్రియేట్ అవుతుంది దాని నుంచి వచ్చే ఎంటర్టైన్మెంట్ కానీ ఆ కాన్ఫ్లిక్ట్లు కానీ దట్ ఈస్ ద మెయిన్ పాయింట్ స్ప్లిట్ పర్సనాలిటీ అనేది డెఫినెట్లీ ద ఛాలెంజింగ్ క్యారెక్టర్

అలా కమ్మటమని నేను ఇప్పుడు కట్ అయిన తర్వాత చెప్తా అయితే నేను ఎప్పుడు ఇరికిపోయింది నేను పారిపోతా కట్ అయిన తర్వాత చెప్తా అన్ని గుడ్లు కావాలంటే చెప్తా ఓకే సో మీకు అంటే లైక్ ఈ మూవీలో క్యారెక్టర్ ఇష్టం జనరల్గా మిమ్మల్ని చూసే ప్రతి క్యారెక్టర్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి యాజ్ లైక్ గురుజీగా కావచ్చు అండ్ అట్ ద సేమ్ టైం నిజంగా ప్రియదర్శి గారు అంటే ఎప్పుడెప్పుడు కలుస్తానా ఎప్పుడెప్పుడు చెప్తానా అని అనుకున్నా మంగళవారంలో సూపర్ లిటరలీ అంటే నేను థియేటర్లో విత్ మై ఫ్రెండ్తో వెళ్ళాను వెళ్ళిన తర్వాత ఈ వాజ్ లైక్ ఓకే తను ఆల్రెడీ చూశాడు కాబట్టి నోస్ మీరు వస్తారని మీరు వచ్చిన తర్వాత నేను అరిచిన అరుపుకి మామూలుగా కాదు అంటే ఐ వాజ్ వెరీ హ్యాపీ మంగళవారంలో అలాంటి ఒక క్యారెక్టర్ మీరు చేసినందుకు సో అంటే లైక్ ఐఎమ్ నాట్ కంపేరింగ్ దిస్ దట్ క్యారెక్టర్ కానీ ఆ క్యారెక్టర్ని మరిపిస్తుందా ఈ క్యారెక్టర్ ఎలా ఉంటుంది క్యారెక్టర్స్ సమర్పించేలా ఉండకూడదు గుర్తుపెట్టుకునేలా ఉండాలి సో అందుకని ఈచ్ క్యారెక్టర్ కి వాడుకన వాడుకన రాజ్గాండ్రక్ ఓకే సో డెఫినెట్లీ ఐమ్ గ్లాడ్ థ్యాంక్ యూ ముందుగా చాలా చాలా థ్యాంక్స్ మీ మీ అప్రిసియేషన్ ఫర్ మంగళవారం చాలా మంచిగా అనిపించింది అండ్ ఇది అదొక వేరే కథ మంగళవారం అనేది అది కూడా ఒక అద్భుతమైన కథ ఇది ఇంకో వేరే అద్భుతమైన కథ డార్లింగ్ అనే ఈ కథ సో నా వంతుగా నేను సాయాశక్తులా దీన్ని ముందుకు పదాలు వాడుతున్నారు నాకు కింద కామెంట్స్ పెట్టద్దు ప్లీజ్ తెలుగులో మాట్లాడండి తెలుగు మాట్లాడుతుంటే అంజలి గారు నన్ను తిడుతున్నారు శ్రోతలకు ప్రేక్షకులకు అలాగే వాళ్ళందరికీ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చెప్తున్నారు అంటే చాలా అందరూ ప్రతి ఒక్కరు ఇప్పుడు ప్రతి సినిమాకి అందరూ ఎఫర్ట్ పడతారు మేము కూడా అలాగే ఎఫర్ట్ పెట్టాము సో ఆల్ బికాజ్ మేము అశ్విన్ విజన్ని నమ్మాము అలాగే నిరంజన్ గారి సపోర్ట్ మాకు దొరికింది చైతన్య గారి సపోర్ట్ మాకు దొరికింది సో ఇన్ని మంచి విషయాలు జరుగుతున్నప్పుడు డబ్బులు తీసుకున్నాం కదా అని మేము చాలా మా బాధ్యత నిర్వర్తించాము అనమాట ఓకే సో అంటే లైక్ అశ్విన్ గారితో మాట్లాడినప్పుడు అలాగే చైతన్య గారితో మాట్లాడినప్పుడు దర్శితప్ప వేరే ఎవరిని అనుకోలేదు ఈ క్యారెక్టర్ కోసం అన్నారు సో మీ దగ్గరికి వచ్చినప్పుడు ఫస్ట్ మిమ్మల్ని ఎగ్జైట్ చేసిన పాయింట్ ఏంటి ఇలాంటి ఒక యూనిక్ కాన్సెప్ట్ వాళ్ళు ఇంకా ఇంకో దారి లేకుండా చేసిన ఎందుకంటే కథ నేనే తీసుకెళ్లే కదా వీళ్ళందరి దగ్గరికి సో వాళ్ళు ఇక ఇక వీడు ఎట్లాగో ఉంటాడు కదా సరే ఇక వీడు వదిలేసేయండి మనకు అసలైన వాళ్ళు దొరకాలంటే అప్పుడు తనది వచ్చింది ఆన్ బోర్డ్ సో అప్పుడు ఇట్ వాస్ ఫన్ అన్నమాట ఓకే సో సరదాగా ఒక సీన్ రిక్రియేట్ చేద్దామా ట్రైలర్ లోది యా యా డెఫినెట్లీ ఓకేనా యా యా సేమ్ ట్రైలర్ లో మీ

మీరు అలా ఆనందిలా వెళ్ళిపోవాలి జీవించాలి యా జీవించడం రాదు అవలాగా అది ఆవే కరెక్ట్ చేయగలరు నేను ఓన్లీ డైలాగ్ చెప్తా ఓకే కమాన్ ఆనంది ఆనంది రెడీ రాఘవా రాఘవా నేనంటే నీకు ఇష్టం లేదా లేదు ఆనంది నువ్వు అంటే నాకు చాలా ఇష్టం నేనంటే ఇష్టం లేదని చెప్పు నువ్వు అంటే నాకు ఇష్టం లేదు థ్యాంక్ యూ కట్ వేసుకోండి ఇక్కడ ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ వేసుకోండి ఓకే అండ్ డార్లింగ్ మూవీ చైతన్య క్రితం నేను మాట్లాడినప్పుడు ఆవిడన్నం ఏంటంటే ఫీమేల్ ఇప్పటివరకు చాలా ఫీమేల్ జోనర్ మూవీస్ వచ్చాయి వాల్యూస్ చెప్పడం కానీ ఒక డిఫరెంట్ జోనర్లో చూపించడం కానీ కొన్ని సినిమాలు చూసిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత మదర్కి కానీ వైఫ్కి కానీ సిస్టర్కి కానీ సారీ థ్యాంక్ యూ లవ్ యూ ఇలాంటివి చెప్పే ఉంటాయి సో డార్లింగ్ మూవీ చూసి వెళ్ళిన తర్వాత వాట్ కైండ్ ఆఫ్ ఆ చేంజ్ ఆర్ వాట్ కైండ్ ఆఫ్ ఆ మెసేజ్ వెళ్తుంది జనాలకి ఈ సినిమా బాగుంది ఇంకొకసారి చూడాలి అనే మెసేజ్ వెళ్తుందండి మరేంటి సార్చర్లు ఏమంచి తల్లైనప్పుడు అలాగా లవర్ అయినప్పుడు ఇలాగా చెల్లైనప్పుడు ఇలాగాని ముగ్గురు హీరోలు పాటలు వేసేసి పెళ్ళమైతే ఎందుకు అలా ఉంటారని చెప్పి చూపించి ట్రైలర్ లో కూడా అదే మీరు పడ్డ కష్టం అయిందా కష్టకోర్స్ మన గర్ల్స్ కి హర్ట్ అవుతుంది కదా మరి ప్రతిసారి మనల్ని అవుట్ చేసి మన వల్లే వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారని మీరు చూపిస్తున్నారు కదా ఎంతవరకు న్యాయం ఇది సినిమాలు అట్లా ఉండదండి రాహి పాట చూసి మీరు ఎంజాయ్ చేసిన తర్వాత ఈ మాట రాహి తర్వాత కలాస కూడా ఉంది కదా కలాస కూడా మంచి మెసేజ్ ఉంది కదా అది అబ్బాయిలకు ఉంది కదా కలాస అందరికి వర్తిస్తుంది అండి బేసికలీ కలాస అయిపోయినా కూడా జిందగీ షేర్ ఆటో లక్ ఉంటది కొంచెం అడ్జస్ట్ అయితే ఇంకా బాగుంటుంది దగ్గరుండి మరి లినిక్స్ రాయించలేదు చూసాం మేము థ్యాంక్ యూ అందుకని ప్రతి ప్రమోషన్స్ చూసాం అంటే అసలు ప్రమోషన్స్ కూడా ఏమైనా మీ ఇద్దరు గొడవ పడేది కూడా అది నాకు లిటర్ అది స్క్రిప్టెడ్ కూడా అనిపించలేదు చాలా రియలిస్టిక్ గా జీవించేశారు మా మార్కెటింగ్ టీం చాలా రాత్రింబౌళ్లు పని చేసి ఇట్లాంటి కొత్త కొత్త కాన్సెప్ట్ తీసుకొస్తుంటే వెరీ హ్యాపీ ఓకే డన్ సో మీరు పర్సనల్ లైఫ్ మీకు ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది కాబట్టి ఎప్పుడైనా పర్సనల్ లైఫ్ లో నాకు కూడా స్ప్లిట్ పర్సనాలిటీ ఉంటే బాగుండు అని అనుకున్నారు మీరే చెప్పాలి ఎందుకు తర్వాత ఇంటికి వెళ్ళాలంటారా అయ్యో ఓకే ఇదే సో మీరు అంటే లైక్ వన్ ఈజ్ యువర్ ఫేవరెట్ సాంగ్ రాహిరే కాకుండా ఫైవ్ సాంగ్స్ ఉన్నాయని విన్నాను కదా వన్ ఈజ్ యువర్ ఫేవరెట్ వన్ రాహిర్ రాయిరే Re కాకుండా నడిగినందుకు రాయిరే ఇట్ ఇస్ సో బ్యూటిఫుల్ ఓకే ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ ఓకే మీరు రాయి ఇస్ మై ఫేవరెట్ రాయిరే యా యా ఓకే సరే మై ఫేవరెట్ కదా ప కల్లా మై ఫేవరెట్ అంట లేదు యాక్చువల్లీ ఇంకొక పార్ట్ ఉంది విచ్ కమ్స్ ఇన్ ది క్లైమాక్స్ ఆఫ్ దిస్ ఫిల్మ్ ఇంకా ఇంకా రిలీజ్ చేయలేదు బట్ వెన్ ఇట్ రిలీజ్ యు విల్ లవ్ దట్ సాంగ్ ఓకే యా యా దట్ ఇస్ మై ఫేవరెట్ బేసికల్గా ఒకరిని ఏడిపించడం కూడా చాలా కష్టం అండ్ నవ్వించడం ఇంకా కష్టం కాబట్టి సో ఇందులో మీరు చేసే క్యారెక్టరేషన్స్ లో అంటే లైక్ ఎలాంటి ఎమోషన్స్ ఉంటాయి ఎమోషనల్ సీన్స్ ఏమైనా ఉన్నాయా ఉన్నాయ్ చూపిస్తా 2019 ఎప్పుడు మీకు 18th నాకు nah, 18th ఇ ఓకే అంటే లైక్ కొన్ని సీన్స్ చేస్తున్నప్పుడు మనం కూడా బాగా ఇన్వాల్వ్ అయిపోతాం లైక్ కట్ చెప్పినా వినిపించకుండా ఆ ఇన్వాల్వమెంట్ ఉంటాం సో అలాంటి సీన్స్ ఏమైనా ఉన్నాయా ఇన్వాల్వ అయ్యే సీన్స్ అంటే బేసికల్లీ తన దగ్గర ఉండిన తను కొట్టినప్పుడు కొట్టేటప్పుడు తనకి కట్ చెప్పడం వినపడలేదు సో నన్ను ఎక్కువ కొట్టింది అనమాట సో అట్లాంటి ఈజ్ ఇన్వాల్వ్మెంట్ షీజ్ లైక్ గివెన్ సో మచ్ ఇన్వాల్వ్మెంట్ అది ఎక్స్ట్రాడినరీ వర్క్ షీస్ డన్ ఇన్ బీటింగ్ మై లైక్ వావ్ ఇంజరీస్ ఏమైనా జరిగే ఇంజరీస్ లెట్స్ నాట్ గో గోదేర్ అది మీరు చెప్పండి బాగా ఇన్వాల్వ్ అయ్యి చేసింది ఆయన చెప్పినట్టు కొట్టేసింది అక్కడ నేను చాలా భయపడి భయపడి అవన్నీ చేశానన్నమాట ఐ డోంట్ లైక్ లైక్ ఐ am very scared when it comes to all of that horror type bodemonia zone లో చాలా సీన్స్ ఉన్నాయి ఎంజాయ్ చేసి ఇన్వాల్వ్ చేసన్ సీన్స్ చాలా చాలా ఎంజాయ్ చేశా ఏంటి ఏంటి అంటే అది ఎన్సెమెటిక్ సీన్స్ లో బాగా ఇన్వాల్వ్ చేశా రొమాంటిక్ సీన్స్ లో బాగా ఇన్వాల్వ్ చేశా చాలా ఇన్వాల్వ్ చేశా ఎన్ని దబల్ అది ఎన్ని ముద్దలు తిన్నా అది అది ఏంటి బట్ బేసికల్లీ ఐ am very involved in the romantic scenes like ఓకే సర్ రొమాంటిక్ సీన్స్ లో బాగా ఇన్వాల్వ్ చేశా చాలా ఓకే సార్ ఇప్పుడు అందరితోనే కలిసి సినిమా చూస్తాం కలిసి దీని తర్వాత బేసిక్లీ మందిర్తం గారు చూసి అబ్బా వీడిలాగా రొమాన్స్ అసలు ఎంత బాగా రియాక్షన్స్ ఇచ్చాడని అంటారు ఓకే సో ప్రియదర్శి గారు మూవీలో ఉన్నారు అని అంటే ఏదో ఒక మెలిక్ ఉంటుంది అని అయితే ఉంటుంది అందరికీ మెలికా అంటే ఐ మీన్ ట్విస్ట్ ఓకే హౌ హౌ సో మీరు అంటే లైక్ వరకు చేసే క్యారెక్టరేషన్స్ కాకుండా ఏ క్యారెక్టరేషన్ అంటే చేయాలి నేను మై డ్రీమ్ రోల్ అలాంటివి ఏమైనా ఉన్నాయా రాజమౌళి గారు చేసే సినిమాలో ఏ క్యారెక్టర్ అవును ఆఫర్ వచ్చిందని కూడా విన్నాము ఆఫర్ వచ్చిందా నేను కూడా విన్నాను చాలా కొంచెం వాళ్ళందరూ కూడా విన్నారు అడగమంటేనే నేను ఓహో ఓకే మీరు డ్రీమ్ రోల్ డార్లింగ్ లో చేసింది నేను డ్రీమ్ రూమ్ ఓకే ఇలాంటి ఒక క్యాలిక్యులేషన్ చేయాలనుకున్నారా అంటే స్పెసిఫిక్ గా ఇదే వస్తుంది అని మనకు తెలియదు కదా ఐ థింక్ ఐ వాజ్ మానిఫెస్టింగ్ వాట్ ఐ వాస్ వాట్ ఐ హావ్ డన్ ఇన్ దట్ ఏమైంది అండి మీకు సడన్ ఏం కాలేదండి ఓకే సో ఆంటాగనిస్ట్ క్యారెక్టర్స్ ఈ బాగా ఫేమ్ ఫేమస్ ఎక్కువ అవుతున్నాయి లైక్ హీరోస్ కూడా ఆంటాగనిస్ట్ క్యారెక్టర్స్ చేస్తున్నారు ఫీమేల్స్ కూడా ఆంటాగనిస్ట్ క్యారెక్టర్స్ చేస్తున్నారు కాబట్టి ఇఫ్ మీకు అవకాశం వస్తే ఎవరికి ఆంటోగనిస్ట్ క్యారెక్టర్ చేయాలనుకుంటారా వాట్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ అండ్ మీరు యాంటోగనిస్ట్ క్యారెక్టర్ ఏ క్యారెక్టర్ని రీక్రియేట్ చేయాలనుకుంటారు ఇప్పటివరకు చాలా ఆంటోగనిస్ట్ క్యారెక్టర్స్ వచ్చాయి విచ్ వన్ అమ్మెడ్ఫర్ లవ్ ఓన్లీ లవ్లో కూడా యాంటోగనిస్ట్ క్యారెక్టర్స్ చేసిన వాళ్ళు ఉన్నారు అంబేడ్ ఫర్ లవ్ సో మీకు అవకాశం వచ్చినా చేయరా ఇప్పుడు వరకు అయితే అట్లా అనుకో అనుకోలేదు ఓకే ఓకే మీరు చెప్పండి నాకు ఆఫర్ ఇస్తే చేస్తా అండి ఏమైనా వచ్చాయా మీకు అంటే జనరల్ గా అంటే ఇప్పటి వరకు పాజిటివ్ గానే ఉన్నారు మంచి సపోర్టింగ్ క్యారెక్టర్స్ చేద్దాం నాని గారితో మీకెలా ఉన్న ఎక్స్పెక్టేషన్స్ అదే నా ఎక్స్పెక్టేషన్ హిట్ త్రీలో నేను విలన్ అయితే బాగుంటుందని నాకు ఎక్స్పెక్టేషన్ మీరు విలన్ అయితే బాగుంటుందని నిజంగానే ఉన్నారా ఏంటి సడన్ గా హిట్ త్రీ నే ఎందుకు చెప్పారు బోల్డ్ అండ్ సినిమాలు ఉండగా నాకు ఆ హిట్ ఎంటైర్ ఫ్రాంచైజీ చాలా ఇష్టం లైక్ ఓకే సుహాస్ సుహాస్ చేసిన తర్వాత నాకు వచ్చి చూసేవరా ఇలా చేయాలని సో నాకు ఆ పుట్టింది లోపల వీళ్ళని అయితే బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తాను ఓహో సూపర్ డన్ సో సరదాగా వన్ వన్ రాపిడ్ ఫైర్ ఫైర్ కదా కాదు కాదు డార్లింగ్ ఫైర్స్ సో ఏం లేదు జస్ట్ నార్మల్గానే అడుగుతాను మీరు చాలా నార్మల్గా చెప్తున్నారు ఓకే సో మీ మీ డార్లింగ్ అన్న పేరుతో ఎవరి నంబర్ సేవ్ చేసుకున్నారు ఎవరిది లేదు ఇంకా చేయలేదు ఓకే మీరు మన సినిమా గ్రూప్ ఉంది డార్లింగ్ అని అంతే నమ్మర్లేదు ఓకే సో మూడ్ అప్సెట్ ఉన్నప్పుడు అంటే లైక్ చిరాగ్గా ఉన్నప్పుడు కానీ అప్సెట్గా ఉన్నప్పుడు కానీ నార్మల్ అవడానికి ఏం చేస్తారు మీరు పడుకుంటారు యూ హ్యావ్ అ టాలెంట్ కదా సిక్స్టీన్ అవర్స్ పడుకోవడం అంతే ఇంకా ఏమైనా ఓకే థియేటర్స్లో కంటిన్యూస్గా టెన్ టైమ్స్ ఈ మూవీ నేను చూడగలను రీ రిలీజ్ అయినా అంటే విచ్ మూవీ చాలా ఉన్నాయి చెప్పండి చాలా ఉన్నాయి రుద్రవీణ ఓ సూపర్ జిందగీ నా మిలేగి దుబారా ఓ ఆల్మోస్ట్ 20 టైమ్స్ 25 టైమ్స్ ఇట్ ఇస్ ऑलरेडी చూసేసా దట్స్ గో టు ఫిల్మ్ ఓకే డన్ సో ఫైనల్ మీరు నభా గారికి as ఆనందిగా అవుట్ ఆఫ్ 10 ఎన్ని మార్క్స్ ఇస్తారు మీరు రాఘవ గారికి అవుట్ ఆఫ్ 10 ఎన్ని మార్క్స్ ఇస్తారు 11 అవుట్ ఆఫ్ 10 సర్ 11 ఎలా ఇస్తారు మీరు 10 సరే మీరు చెప్పండి నేను కూడా 11 ఇస్తా

చెప్పండి మూవీ గురించి డార్లింగ్ అ ఎంటర్టైనర్ మీ థియేటర్లో వచ్చి మీ కష్టాలు మర్చిపోయి ఒక టూ అండ్ హాఫ్ అవర్స్ ఎంజాయ్ చేసి వెళ్ళొచ్చు నైన్టీన్త్ రోజు వచ్చి హ్యాపీగా అందరితో ఎంజాయ్ చేసి మీ దగ్గరలో ఉన్న థియేటర్స్లో చూడండి డార్లింగ్ ఇస్ కమింగ్ థియేటర్స్ సూపర్ ఇలా కూడా చెప్పచ్చు నాకు కూడా తెలీదు థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇట్స్ రియల్ నైస్ టు మీట్ విత్ బోత్ సో అది జూలై నైన్త్ అందరూ ఫ్యామిలీస్ తో వెళ్ళి మూవీ చూసి ఎలా ఉంది ఏంటి అనేది కింద కమెంట్స్ మెన్షన్ చేయండి మళ్ళీ ఇంకో ఇంటర్వ్యూలో కలుసుకుందాం అప్పుడు కీప్ వాచింగ్ టీఎఫ్ ఆఫ్